డిసిప్లిన్ తీసుకోండి, డిసిప్లిన్ కానీ నా దాంట్లో తీసి పంపరాని లేదండి, నా దాంట్లో తీస్తారా, అది ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు అలా ఉంచండి, మీరు డిస్ప్లే చూసుకోండి దగ్గరికి. చెప్తాను చెప్తాను అన్నీ చెప్తాను. ఇందులో ప్యాంట్ షర్ట్స్ కానీ శారీస్ కానీ అయినా కూడా 7 జతల వరకు వేసుకోవచ్చు. వేసేటప్పుడు కాయిన్స్ కానీ అటువంటి ఏమి ఉండకుండా చూసుకోవాలని చూడండి. వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసి మనకి మిషన్ ఆన్లో ఉన్నంతసేపు అక్కడ ఓపెన్లోనే ఉండాలండి. అంటే దానికి అవసరమైనప్పుడు తీసుకుంటుంది, అవసరం లేనప్పుడు తీసుకోవాలి. ఓపెన్ చేసి ఉంచేటట్టు ఉండాలి. తర్వాత ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేయండి ఒకసారి. ఆన్ చేసిన తర్వాత మీకు టోటల్ లైట్లన్నీ వెళుతాయి మేడం. ఫస్ట్ ఆన్ చేయగానే మీరు రెగ్యులర్గా అంటే ఎప్పుడు పెట్టుకునే ఉతికి ఏంటంటే ఇక్కడ మిక్స్ అని ఉంది కదండి, మిక్స్లో పెట్టుకోవాలి. చూడండి ఈ డార్క్ అనేది మిక్స్ ఎదురుకుండా రావాలి, గీత ఎదురుగా. మిక్స్ అంటే అన్ని బట్టలు కలిపండి. అప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయండి చేయొచ్చు, లేదా అన్ని ఇందులో అయిపోతే కనుక మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఆన్ చేయటం, మిక్స్ పెట్టడం, స్టార్ట్ చేయటం, రెగ్యులర్ వాష్, అందులో ఉతికేస్తే అది నొక్కాలి. ఇదిగోండి ఉతుకుతున్నప్పుడు ఇక్కడ లైట్ బిల్గా అర్థం ఉంటుంది, జాడిస్తున్నప్పుడు ఇక్కడ, ఆరబెడుతున్నప్పుడు ఇక్కడ, అంటే ఏదైతే జరుగుతుందో అక్కడ లైట్ బిల్గా అర్థం ఉంటుంది. తర్వాత మీకు మిక్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఆన్ చేయగానే లైట్లు అనేవి అన్నీ వస్తాయండి, అలా మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే దేంట్లో పెట్టినా సరే ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం అనేది కామన్ అండి. కాకపోతే ఇక్కడ చూడండి, కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టలు, మిక్స్ అంటే అన్ని బట్టలు కలిపి, ఈజీ కేర్ అంటే పల్చన క్లాత్స్, జియోట్ అంటే దుప్పట్లు అండి. అంటే దేంట్లో పెట్టినా ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం అనేది చేస్తుంది, కానీ సపరేట్ సపరేట్ వేయాలనుకుంటే ఇవన్నింటిలో పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి అంటే మిక్స్. దుప్పట్లకంటే రావాలి. తర్వాత ఎలర్జీ కేర్ అని ఉంది కదా, ఎలర్జీ కేర్ అనేది ఏంటంటే, ఎలర్జీ కేర్, బేబీ స్టీమ్ కేర్ అనేది ఏంటంటే, బేబీ స్టీమ్ కేర్ అని చిన్నపిల్లల బట్టలు, ఈ రెండిట్లో స్టీమ్ ఆన్ అవుతుంది అంటే ఆవిరితో ఉతుకుతుంది. అంటే బాగా ఎక్కువ మురుకున్న బట్టలు, పిల్లలు ఏమైనా ఎక్కువ మురుకున్న బట్టలు ఉంటే కనుక ఈ స్టీమ్ లో పెట్టుకుంటే ఆవిరితో ఉతుకుతుంది. నార్మల్గా ఉతుకుతుంది కానీ టైం ఎక్కువ తీసుకుని ఆవిరితో ఉతుకుతుంది. తర్వాత స్పోర్ట్స్ వేర్ అంటే మనం ఆడుకునే పిల్లలే కానీ లేదంటే జాగింగ్ అటువంటివి ఏమైనా ఉంటే స్పోర్ట్స్ వేర్. జెంటిల్ కేర్ ఏంటంటే కొంచెం వాష్, హెవీ వాష్ చేస్తారు, టైం అది తక్కువ తీసుకొని వాష్ క్వాలిటీ అది కూడా బాగుంటుంది. డార్క్ వాష్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు డార్క్ బట్టలు ఏమన్నా ఉన్నాయనుకోండి, డార్క్ షర్ట్స్ అవన్నీ సపరేట్గా వేసుకోవచ్చు. తర్వాత సైలెంట్ వాష్, సైలెంట్ వాష్ అనేది ఏంటంటే ఇప్పుడు నైట్ టైం మనం పడుకున్నప్పుడు వైబ్రేషన్ అనేది లేకుండా కొంచెం సైలెంట్గా వాష్ చేస్తుంది. తర్వాత డౌన్లోడ్ సైకిల్, డౌన్లోడ్ సైకిల్ అనేది అవసరం ఉంటుంది అది, అంటే అమ్మలు యాప్ ద్వారా మనం ఫీచర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ సైలెంట్ రెండు పెట్టాలంటే రెండు అవసరం, ఏదో ఒక ఆప్షన్ అంతే, ఏదో ఒకటే పెట్టాలి. మీరు ఆన్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది అంతే, ఏదో ఒక అన్ని బట్టలు చేసేసి మిక్స్ లో పెట్టేసి స్టార్ట్ చేసి సైలెంట్ అలా వస్తారు. అది వేరే ఆప్షన్, ఇది వేరే ఆప్షన్. సైలెంట్ లో పెడితే మరి అది ఏ క్లాత్ వేసినా, ఏ క్లాత్ వేసినా కానీ ఆరబెట్టడం అనేది కొంచెం క్వాలిటీతో అవుతుంది సార్. అలా మీరు రెగ్యులర్గా మిక్స్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని బట్టలు వేసుకోవాలి? 7 జతల వరకు వేసుకోవాలి. 7 జతలు అంటే ఒక ప్యాంట్ షర్ట్ వచ్చి ఒక జత, ఒక జత, అలా 7 జతలు. మరి నా శారీస్ అయితే మొత్తం సెట్ అంతా కలిపి ఒక జత, అలా 7 జతలు. తర్వాత ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. క్విక్ 3D, క్విక్ 30 అంటే అరగంట వాష్ అండి. 1-2 జతలు ఉన్నాయి, త్వరగా అయిపోవాలనుకుంటే అరగంట వాష్. తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి. ఇవేంటంటే ఇక్కడ మనం ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ మిక్స్ పెట్టామండి సపోజ్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయండి. అంటే ప్రీ వాష్ అంటే ఇక్కడ ప్రీ వాష్ ప్రెస్ చేస్తే చూడండి. అంటే ప్రీ వాష్ అంటే ఏంటంటే మామూలుగా మనం మిక్స్ పెడితే ఒకసారి ఉతుకుతుంది, ఇందులో 2 సార్లు ఉతికి ఒకసారి జాడించి ఆరబెడుతుంది అలా. తర్వాత ఎప్పుడైనా మనం మీరు టబ్ క్లీన్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆన్ చేసిన తర్వాత అంటే మిషన్ ఎంటీగా క్లీన్ అవటం కోసం అదే క్లీన్ చేసుకుంటుందా, టబ్ క్లీన్, టబ్ క్లీన్ ఆప్షన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే లోపల ఏమైనా డస్ట్ ఏమన్నా కూడా క్లీన్ అవుతుంది మొత్తం అలా. మీరు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఆన్ చేయగానే మనకి స్పీడ్ మిక్స్ పెట్టగానే ఇక్కడ స్పీడ్ అనేది 1000లో సెలెక్ట్ అయిపోయింది సార్, ఆర్పిఎం స్పీడ్. అంటే ఆరబెట్టే టైం ఎక్కువగా ఆరబెడుతుంది, మీకు అవసరం లేదనుకుంటే తక్కువలో పెట్టుకోవచ్చు 400లో. అంటే మీకు మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఆన్ చేసి మిక్స్ పెట్టి స్టార్ట్ చేసేయండి, లేదు ఇవన్నీ అర్థమవుతాయి అనుకుంటే కనుక మీరు నెమ్మది నెమ్మదిగా చూసుకుని వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. టెంపరేచర్, వేడి టెంపరేచర్ అంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ మనం పెట్టేటప్పుడు సపోజ్ మిక్స్ పెట్టామండి, మిక్స్ పెట్టినప్పుడు ఇక్కడ 40 సెలెక్ట్ అయిపోయింది సెంటీగ్రేడ్, హీట్ వాటర్ సెంటీగ్రేడ్. మనకు కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అలా.
హాట్ వాటర్ ఇప్పుడు జీన్స్ ప్యాంట్లకు అయితే అంత పెట్టాలి. జీన్స్ ప్యాంట్ ఆటోమేటిక్ డిఫాల్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటే నా ఆప్షన్ లో 40 సెట్ 60కి వెళ్తుంది. కొన్ని ఆప్షన్ లో వెళ్దాం డిఫాల్ట్ గా, అంటే ఈ ఆప్షన్ కి ఈ టెంపరేచర్ అంతకు మించి పెట్టకూడదు అని సిగ్నల్ మన మనం మీకు రెగ్యులర్ గా ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేసి మీరు సెలెక్ట్ చేస్తే దానికి కావాల్సిన ఫీచర్స్ అని అది సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు స్టార్ట్ చేస్తే సరిపోతుందని, లేదు మీరు సెలెక్ట్ చేయడానికి ఆన్ చేసి మీకు ఏదైతే కావాలో అది పెట్టుకుని ఇందులో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాటన్ బట్టలు కూడా హాట్ వాటర్తో పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది, ఏదైనా హాట్ సెలెక్ట్ అవుతుంది. అన్ని హాట్ వాటర్తోనే ఏదైనా హాట్ వాటర్తో సెలెక్ట్ అవుతుంది. మనం ప్రత్యేకించి పెట్టవసరం పెట్టవసరం. తర్వాత రిన్స్ ప్లస్ అని ఉంది. రిన్స్ ప్లస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ప్రెస్ చేసుకుంటే మనకి ఇప్పుడు మామూలుగా ఇక్కడ వాష్ డబుల్ టైం అవుతుంది కదండి, ఇక్కడ పెట్టిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంటే రిన్స్ అనేది కొంచెం డబుల్ టైం అవుతుంది. రిన్స్కే రిన్స్ కొంచెం డబుల్ టైం చేస్తాం, జాడించడం టూ టైమ్స్ చేస్తాం. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన 10 నిమిషాలకు కానీ డోర్ ఓపెన్ అవ్వాలి. అలా ఆఫ్ అయిన 10 నిమిషాలకి అదే డోర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం తీసుకోవాలి. అది ఓపెన్ అవ్వదండి, మనం ఓపెన్ చేస్తాం. యాడ్ ఐటమ్ అంటే కనుక ఇప్పుడు సపోజ్ మీరు వేసారు, వేసి ఫస్ట్ డిటెక్ట్ చేసుకుంటారు చూసారండి, అప్పుడు మర్చిపోయి ఇంకా ఐటమ్ యాడ్ చేయాలనుకుంటే ఒకసారి ఎలా ప్రెస్ చేస్తే డోర్ వస్తుంది. వాటర్ తీసుకోకముందు తీసుకున్న తర్వాత రాదు రాదండి. 8 సెకండ్లు వేసిన 8 సెకండ్లు ఓపెన్ అంతే. తర్వాత ఇంకా ఉంది డైలీ అండ్ డిలే అండ్ డిలే అండ్ అంటే టైం అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 అవర్స్ వచ్చింది స్టార్ట్ చేస్తే 3 అవర్స్ తర్వాత ఆగి స్టార్ట్ అవుతుంది మిషన్. డిలే అండ్ ఆగి స్టార్ట్ అవుతుంది, డిలే అవుతుంది 3 గంటలు. 3 గంటలు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది అంటే ముందే వేసి పెట్టుకుంటే 3 గంటల తర్వాతకి అది చేసి పెట్టేస్తుంది. ఇంకా ఎంత టైం కావాలో అంత టైం పెట్టుకోవచ్చు. అలా 8 గంటల తర్వాత ఉతికి పెట్టేది. అదే మా నువ్వు పొద్దున్న 9 గంటలకు వేసి 11 గంటకి స్టార్ట్ అవ్వాలంటే 11 గంటకి టైం పెట్టుకుంటే 11 గంటకి అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, అంతే కదండి. నెక్స్ట్ అది వద్దనుకుంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అండి. మీకు మిక్స్ అయితే గంటన్నర ఏదైనా గంటన్నర 2 గంటలు ఇది అయితే ఒక్కటే అరగంట, గంటన్నర 2 గంటలు పడుతుంది అండి కంపల్సరీ. వాషింగ్ అనేది కంపల్సరీ గంట సేపు ఉంచాల్సింది, గంటన్నర పడుతుంది, గంటన్నర పైన పడుతుంది. ఇప్పుడు మనం బట్టలు వేసిన గంటన్నర కానీ అది శుభ్రం చేసి ఇవ్వదు మనకి, ఒక ఆ టైం మనం చూసుకోవాలి. గంట మీరు అవసరం లేదు దాన్ని ఆప్షన్ వదిలేటి వెళ్ళాలి, ఆటోమేటిక్గా అదే అవుతుంది. తీసి ఆరబెట్టుకోవటం అయిపోయిన తర్వాత డ్రై కూడా అవుతుంది. వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, విజిల్ వస్తుంది, వాటర్ డ్రాప్స్ ఉన్నాయి. అయిపోయిందని సిగ్నల్ ఇస్తుంది.